సర్వేల పేరుతో వృద్ధులకు వితంతువులకు పెన్షన్లు తీసివేయడం వైకాపా ప్రభుత్వ దుర్మార్గపు చర్య అని ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు విమర్శించారు. సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లు చేసిన పొరపాట్లకు పేదలను బలి చేయడం సరికాదన్నారు. ప్రకాశం జిల్లాలోనే 7,000 పెన్షన్లు తొలగింపుకు నోటీసులు ఇవ్వడం ప్రభుత్వ దివాలా కోరుతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. అప్పట్లో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు 3,000 పెన్షన్స్ ఇస్తామని హామీ ఇవ్వగానే ఆ హామీని జగన్ కాపీ కొట్టి 3,000 పెన్షన్స్ ఇస్తానని తప్పుడు హామీలిచ్చి ప్రజలను మోసగించారని మారెళ్ల ఆరోపించారు. పెన్షన్ల రద్దుకు నోటీసులు పంపించారంటే ఇది దివాలా ప్రభుత్వ దివాలా కోరుతనం కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. పెన్షన్ల మీద ఆధారపడి జీవిస్తున్న వాళ్ళకి కరెంటు మీటర్లు, కార్లు ఇవన్నీ ఉన్నాయని చెప్పి పెన్షన్లు దొరికేయడం జగన్ దుర్నీతికి నిదర్శనం కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ చర్యలతో బుక్కెడు బువ్వకు కూడా దూరం అవుతున్న అవ్వాతాతలు ఎన్నికలకు ముందు పెద్ద కొడుకులాగా ఆదరిస్తామన్న జగన్మోహన్ రెడ్డి ఇదేనా చేయటం? అంటే అప్పుడు ఇచ్చిన మాటలన్నీ నీటి మాటలేనా అనే విషయాన్ని కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మా ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పిన తర్వాత దాన్ని మీరు కాఫీ కొట్టి అదే 3,000 అంచెలంచెలుగా ఇస్తున్నామని చెప్పి ఈరోజు దాన్ని కూడా తొలగించే ప్రయత్నం చేయటం హేయమైన చర్యగా భావిస్తున్నాం.